హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారీ సంఖ్యలో కరోనా సంఖ్యలు అయితే రావడం జరుగుతుంది. విస్తృతంగా కరోనా టెస్టులు అన్ని జిల్లాలకు పెద్ద ఎత్తున టెస్టుల కిట్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కరోనా JN1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మరోమారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా టెస్టులను నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు నిర్వహించాలని క్షేత్రస్థాయి అధికారులకు నిర్దేశించింది. పల్లె అండ్ బస్తీ దవాఖానలతో పాటు పిహెచ్సిలు, సిహెచ్సిల పరిధిలోని ప్రజలకు ర్యాపిడ్ యాంటీజెన్ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల ఉస్మానియాలో ఇతర అనారోగ్య సంస్థలతో చేరి పరిస్థితి విషమించి మృతి చెందిన ఇద్దరికి సాధారణ పరీక్షలో కరోనా సోకినట్లు తెలిసింది. తాజాగా మరో మహిళతో పాటు ఇద్దరు పీజీ మెడికల్లో ఉస్మానియాలో కరోనాతో చేరారు. గాంధీలోనూ కరోనా పేషెంట్ల సంఖ్య పెరుగుతుంది. మరోవైపు న్యూమోనియాతో నీలోఫర్లో చేరిన ఓ చిన్నారికి బుధవారం కరోనా నిర్ధారణ అయింది. భూపాలపల్లి అండ్ సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. సంగారెడ్డిలో ఒకే ఇంట్లో 5 కరోనా సోకిన విషయం కూడా మనకు తెలిసిందే. మరోవైపు ప్రతిరోజు 2 సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులను వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విస్తృతంగా కరోనా యాంటీజెన్ టెస్టులు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రులకు కరోనా టెస్టింగ్ కిట్లను పంపారు. కరోనా మొదటి 2 వేవ్లలో ప్రతిరోజు 100,000 దాకా కరోనా టెస్టులు చేసేవారు. ప్రస్తుతం రోజు 100,000 దాకా కాకపోయినా లక్షణాలు బహిర్గతమై వారందరికీ టెస్టులు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అయితే నిర్ణయించింది. ఇక కరోనా టెస్టులు విస్తృతంగా చేస్తూ అన్ని జిల్లాలకు కరోనా టెస్ట్ కిట్ల పంపిణీ కూడా కార్యక్రమం మొదలుపెట్టింది. ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరోనాకు సంబంధించిన వీడియో. ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.